చాలాలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికో స్వీన్స్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రమగారు మీరు పిసి సర్కారు మెజీషియన్ స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా చెప్పుకుందాం భలే ఉంటాయి కదంతా ఉంటుంది ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అనమాట సందర్భనాలు అనే ఒక రాజ్యం ఉండేదట ఆ రాజుగారి ఒక కుమారుడు ఉండేవాడు శ్రీల కుమారుడు అతని పేరు రాజుగారు మంచి కంట్రోల్లో ఉంచేవాడు అబ్బాయి అయితే వివాహానికి ముందు తీర్థయాత్రలు అవి అంటే ఊళ్ళు తిరగటము ఒక పద్ధతిగా ఉండేది అక్కడ పిల్లలు చదువు అయిపోయాక రాకుమారిని బయటికి పంపించేవారు ఈ శీల్ కుమారుడు కూడా అట్లాగే తను చుట్టూతా అన్ని రాజ్యాలు చూసి ప్రపంచాన్ని తెలుసుకోవటం తర్వాత వివాహం చేసేవాళ్ళు ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు రాజ్యాధికారం ముందు యువరాజ్ పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం మెల్లిగా రావాలంటే ఈ లోపల అంతఃపురాల్లో ఉండటం తర్వాత గురువు దగ్గర ఉండటం ప్రపంచాన్ని చూసేది అవకాశం లేదు కదా అవును కదా అందుకని ఒక పర్యటన లాగా ఒక పర్యటన అలా తిరుగుతూ ఉండటం అందుకని చెప్పి శీలకుమారుడిని పంపించాడు ఇతను ఈ సుందరబనాల నుంచి బయటికి వెళ్ళి 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 తమకి కొంత దూరంలో ఉన్న ఒక కోసల రాజ్యానికి వెళ్ళాడు రాజ్యం బలి అందమైందట కోసల్ దేశానికి ఒక పెద్ద నగరం అదేదో చెప్తారు దాని పేరు జైపూర్ లాంటిది ఏదో జైపురం ఆ నగరమే దాని రాజధాని జైపురం చాలా బాగుంటుందని అందరూ చెప్పగా విని ఈ శీల్ కుమారుడు ఆ జైపూరానికి వెళ్ళాడు వెళ్తే సరే చాలా బాగుంది ఆ వెళ్తూ ఉంటే ఒక పెద్ద పెద్ద తోటలు కనపడ్డాయి అతనికి బయట నుంచి చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంది అందులోకి వెళ్ళబోయాడు లోపలికి వెళ్ళబోతే తోట మాలి వాళ్ళు అడ్డుకున్నారు వాకిట్లో ఉన్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా ఇది అందరూ వెళ్ళేది కాదండి మీరు ఎక్కడో బయట వాళ్ళ నుంచి వచ్చినట్టు ఈ ఊరు వాళ్ళు ఎవరు ఇందులోకి వెళ్ళరు ఇది రాజకుమార్తె శాలిని యొక్క సొంత ఉద్యానవనం ఆమె తిరుగుతుంది ఇది మీకు ఇక్కడ కనపడుతుంది కానీ కోటకి అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నది ఇది అంతపురం నుంచి రాణి అమ్మ యువరాణి బయటికి రోడ్ల మీదకి రాకుండా ఆ ఒక మార్గం గుండా ఇందులోకి వచ్చేస్తుంది ఓకే కోత ఇప్పుడు అంతపురానికి అనుసంధానంగా ఉన్నట్టు అనమాట ఇది ఇందులోకి బయట వాళ్ళు వెళ్ళకూడదు మగవాళ్ళు స్ట్రిక్ట్లీ నో అండి కుదరదని పంపారు కానీ ఇతనికి ఆ లోపలి నుంచి వస్తున్న పువ్వుల గాలి పళ్ళ వాసనలు ఆ బయట ఉన్న క్యానోపీలాగా కనపడుతుంది అనమాట అదంతా ఇట్లా దీనిలాగా కనిపిస్తుంది చాలా ఆకర్షణీయంగా ఉంది చల్లగా ఉంది అక్కడ నుంచి ఉంటుంది వెళ్ళాలనిపించి ఏం చేసాడు సరే రెండో పక్క అక్కడ నుంచి వదిలిపో సరేనని వచ్చేసాడు కాదుకూడదు అంటే వాళ్ళకే తెలిసిపోతుంది వీడు వేరే మార్గం ట్రెస్ పాసింగ్ చేస్తాడని అవును లేదు సరిహద్దులు దాటేస్తాడని అనుమానం వస్తుంది అక్కడ సరేనని వచ్చేసాడు ఇంకో రోడ్డు వైపుకి వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ కూడా ఇదే తోట కనపడుతుంది అతనికి అదే అది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది ఓహో సరే ఎవరు లేరని చూసి ఇతను ఏం చేసాడు గుర్రాన్ని కొంచెం అవతలగా కట్టేసి మా మాటుగా చాటుగా కట్టేసి చల్లగా ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడు వెళ్తే కేర్ అంత బాగుందో మన ఊళ్ళల్లో లేవి ఇలాంటివి అనిపించింది వాళ్ళ ఊళ్ళో ఏంటి రాజకుమార్తెలు లేరు వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు అబ్బాయి ఉన్నది అబ్బాయి కోసం అతను వేటకు అడవికి వెళ్తాడు అతనికి తోట అవి ఎందుకు మామూలుగా తోటలు పెంచారు ఈ ప్రత్యేకంగా రాజకుమార్తె కోసం అక్కడక్కడ లతాని కుంజాలు చక్క పొదరిళ్ళు దేనికి దానికి బెడ్స్గా వేసిన గులాబీలు మల్లెలు ఇలా రకరకాల చెట్లు ఇన్ని పువ్వులు ఉండేసరికి అలా ఎన్నో తుమ్మెదలు తర్వాత సీతాకోక చిలకలు చిలకలు పిచుకలు ఎన్ని ఉన్నాయో సంతోషం పట్టలేపోయాడు అతను ఆ అంత గ్రీనరీ ఆ కలర్ఫుల్గా ఉన్న దాన్ని చూసేసరికల్లా ఒక ఆత్మానందానికి లోనయ్యి అంతా తిరిగి దొరికిన పళ్ళేవో నలుగు కోసుకుని తిని తర్వాత ఏం చేశాడు పక్కన ఒక చిన్న పొదరిల్లు లాగా ఉంటే దాని మీద ఒక బెంచ్ ఉంది పక్కన ఆ బెంచ్ మీద కూర్చుంటే హాయిగా ఉంది కూర్చుని అతని దగ్గర పిల్లలు గ్రోబ్ ఉంది అతనికి ఫ్లూట్ వాయించే అలవాటు ఓకే ఈ బోర్డరును దోపుకున్నాడు నడి నడుగు నడుగు కట్టుకునే దట్టిలో ఆ దట్టిలోంచి నుంచి ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు కాసేపు అయ్యేసరికల్లా ఏమైంది ఫ్లూట్ వాయిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు చల్లగా మధురమైన వాసనలు వచ్చే ఆ గాలి పీలుస్తూ అట్లా మైమర్చిపోయి ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నాగుపాము అతన్ని కాటేసాడు అయ్యో కివ్వమన్నాడు గిలగిలా తన్నుకున్నాడు పడిపోయాడు కింద మొహం నీలంగా అయిపోయి ఎప్పుడైతే ఇతను ఫ్లూట్ మొదలు పెట్టాడో ఈ దీనికి ఈ తోటకి అంతఃపురం నుంచి యువతలకు వచ్చాక ఇక్కడ కూడా ఒక చిన్న సౌధం లాంటిది ఉంది రాకుమార్తే ఒక ఇద్దరు చెలికత్తెలతోటి అక్కడ వచ్చి ఉంది ఫ్లూట్ వినిపించేశారు కల్లా ఆ అమ్మాయి ఎవరా అని ఎవరు వచ్చారు తోటలోకి ఫ్లూట్ ఎట్లా వినపడుతుంది ఎవరు ఏమిటని ఒక దీని దగ్గర గవాక్షం దగ్గర ఒక గిటికి దగ్గరకు వచ్చి నిలబడి చూస్తుంది దగ్గరలోనే ఉంది దానికి అబ్బాయి గమనించుకోవాలి చూసే సర్కల్లో ఎవరో కుర్రాడి వయసుండి అతనికి వేసే చూస్తుంది ఉన్నట్టుండి పాము కాటేయటం అతను కేక పెట్టడం అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చు చలికత్తెల సహాయంతో ఇతను చూసే సర్కల్ కనపడింది ఈ చలికత్తెల్లో ఒక చలికత్తె తల్లి విషవైద్యం తెలిసిన తల్లి ఆ కూడా కొంత తెలుసు ఈ అమ్మాయి ఏమందంటే ఇది ఆ పలానా పామమ్మ దీనికి వేరు పెట్టి వైద్యం చేస్తే ప్రమాదం తప్పుతుందంటే సాయం పట్టండి అని ముగ్గురు కలిసి అతన్ని లోపల గదుల్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాకుమార్తె అతను ఇక్కడ ఇందులో పాసింగ్ చేసి లోపలికి వచ్చాడంటే అతనికి శిక్ష పడుతుంది అంతే అతనే తన్న చూడ్డానికి రాలా ఈ తోట సౌందర్యం కోసం వచ్చాడు ఆ సంగీతం బాగుంది రాకుమారుడు చక్కగా ఉన్నాడు ఎవ్వరికీ చెప్పకుండా ఐదారు రోజుల పాటు అతను అక్కడే దాచిపెట్టి వైద్యం చేయించి అతను కోలుకునేదాకా కాపాడింది ఓకే కాపాడి పంపించేద్దాం అనుకున్నాం కాస్త కోలుకునే సరికల్లా తన ఫ్లూట్ వాయించడము కబుర్లు మాటల్లో మెల్లిగా మనసు ఇచ్చిపుచ్చుకున్నారు వీళ్ళు కోలుకున్న తర్వాత ఇతను నేను బయలుదేరి చాలా కాలం అయింది ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి నాకు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్నాడు ఆ అమ్మాయికి నాకు కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నారు ఎట్లాగో ఉత్తరాలు రాస్తారు మీ దగ్గర నుంచి ఫోటోలు వస్తాయి నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అమ్మాయికి మాట ఇచ్చి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి కొద్ది రోజులు గడిచింది గడిచినాక ఇతను ఈ శాలిని చేసుకుంటా అని చెప్పి గనక చెప్పాడో నాన్నకి నాన్న తిరగబడిపోతాడు వాళ్ళ నాన్న ఈ పిల్లాడిని కుర్రవాడిని అతనే ఉద్దేశం చెప్పేలాగా కానీ అతని అభిప్రాయానికి విలిపిచ్చేలాగా కానీ చాయిస్ అతనికే వదిలేయటం కానీ చేయడాయన ఓహో చాలా గట్టివాడు తండ్రి అతను ఆ పద్ధతిలో ఆయన ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి శాలిని ఫోటో కూడా ఉంది అందులో ఆ చిత్తరువు కూడా ఉంది అన్ని చూసిన తర్వాత ఇతను చాలి నుండి చెబుదాం అనుకున్నాడు తండ్రి మంత్రి గారు రాజగురువు ముగ్గురు కలిసి స్క్రూటినీ చేసి వాటిని ఏం చేస్తారు అన్ని చూసి ఫైనలైజ్ చేస్తారు కదా ఇవన్నీ చూసేసి చివరికి ముగ్గురు మూడు సంబంధాలు తేల్చారు ఆ మూడిట్లో చాలిని లేరు ఏం చేయాలో తెలియలే దిగులుగా అయిపోయాడు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతని ధోరణి మారిందని ఈ ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక ఇంకా మొహం ఉంటున్నాడని కనిపెట్టాడు మంత్రిగారు కుమారుడైన దేవదత్తుడు ఓకే ఏమిటో ఇలా డల్గా ఉన్నావు ఏమిటి అని ప్రశ్నించేసారు ఇంకా ఎవ్వరికి చెప్పలేక ఈ శీల్ కుమారుడు ఏం చేశాడంటే దేవదత్తుడికి చెప్పాడు ఈ సంగతి నేనేం చేయను నేనేమో అమ్మాయికి వచ్చాను తను నచ్చింది నాకు నా ప్రాణం కాపాడింది అమ్మాయి చాలా బాగుంది రాజ్యము వాళ్ళ ఏర్పాట్లు మరీ బాగున్నాయి మా నా నాన్నగారేమో తేల్చిన సంబంధాల్లో చాలిని లేదు అక్కడికి మంత్రి మంత్రిగారు అబ్బాయిని అడగండి అబ్బాయిని అంటే ఏం పర్వాలి నేను సెలెక్ట్ చేస్తే మా అబ్బాయి అది చేసుకుంటాడని మొదలుపెట్టాడు ఆయన అబ్బాయి నేను అని అనలేడు అందరి ముందు పరుగు పోతుంది తండ్రిది ఏం చేయాలో తెలియట్లేదంటే దేవదత్తుడు అన్నాడు దానికే ఉంది మనకి ఓ మంత్రవాది ఒక ఆయన ఉన్నాడు అంటే ఇంద్రజాలికుడు అదే మంత్రవాది అని అనకూడదు ఇంద్రజాలని చేస్తాడు ఆయన పేరు ఏదో భయంకర లాంటిది పేరు ఆయనతో మాట్లాడదాము ఏదైనా సలహా చెప్తాడని అక్కడికి వెళ్ళి రాకుమారుడు ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించాడు రాజకుమార్తనే కానీ తండ్రి గారు సెలెక్ట్ చేసిన సంబంధాల్లో ఆ సంబంధం లేదు ఏం చెయ్యాలి అంటే అతను అన్నాడు సరే నేను చెప్తాను లేవు ఉపాయం చూద్దామన్నాడు చూద్దామన్న తర్వాత సరే రా మంత్రి గారు వీళ్ళంతా సంబంధాలు తీస్తున్నారుగా ఈ మూడు సంబంధాలు ఈ అబ్బాయికి చూపించారు ఆ అబ్బాయి నేను తేల్చుకోలేకపోతున్నానని చెప్పాడు తేల్చుకోలేకపోతున్నాను అనే సరికల్లా అసలు ఈ మూడిట్లో తేల్చకపోతే అవన్నీ చూడని మొత్తం పటాలన్నీ పెట్టారు మాట్లాడలా మాట్లాడపోతే అప్పుడు ఇంద్రజాలికుడు కూడా వచ్చాడు వాళ్ళు నలుగురు మాట్లాడుకునే చోట అట్లా కాదు ఇప్పుడు రాజకుమారుడికి కంటికి నచ్చడం కాదు మనసుకి నచ్చాలి అంతేగా హృదయ ఫలకం మీద ఎవరి పేరుందో ఆ పిల్లని చేస్తే అతను సంతోషంగా ఉంటాడు మన రాజ్యానికి అద్భుతమైన వారసులు కలుగుతారు సంతోషం వల్ల రాజ్యం బాగుంటుంది అనే సరికల్లా మంత్రి గారి హృదయ ఫలకాన్ని ఎవరు చూస్తారండి అన్నాడు ఎందుకో హృదయ ఫలకాన్ని చూసేందుకు అవకాశం ఉందండి మన దగ్గర బ్రహ్మాండమైన విద్య ఒకటి ఉంది మీరు పని చేయండి ఈ వచ్చిన రాజకుమార్తల పేర్లన్నీ అవుట్ చేసి ఒక ఆయత మీద రాయండి రాజకుమారుడు మనసుకి ఏ సంబంధాన్ని నచ్చిందో ఆ అమ్మాయి పేరుని ఆయన హృదయ ఫలకం మీద వచ్చేలాగా నేను చేస్తా బాగుందిగా అని చెప్పాడు మంత మన ఈయన ఐంద్రజాలకుడు కొంచెం బాగా ఆలోచించారు ఈయన చెప్తున్నాడు కదా ఆయన కొంచెం గట్టి పేరెని కనబడ్డు ఏదైనా తమాషా మ్యాజిక్లు బాగా చేయగలిగేవాడు ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన సలహా పాటించారు వీళ్ళు అందుకని ఈ లోపల మంత్రి కుమారుడు దేవదత్తుడు అన్నాడు ఇది చేసి తీరాలి ఇట్లాగే అప్పుడే కదా ఇతనికి ఎవరు నచ్చారో మనకు తెలుస్తుంది అని అతను బలపరిచేశారు కదా కుమారుడి మాట విన్న మంత్రి గారు కూడా మరి పిల్లలు కోరుకుంటారు అది రాజ్ కుమారుడి మాట కూడా ఇదే అయి ఉంటుంది అని ఆలోచించి సరే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక ఇతను ఐంద్రజాలకుడు అన్నాడు ఈ ట్రిక్ ఇది నేను ఈ మంత్రం అందరి ముందు చేస్తా మనం సభలో చేసి చూద్దాం కావాలంటే రాజుగారు తిరిగిపోకుండా అనమాట ఓకే ఆ సంబంధం మనం వద్దనుకున్నామని ఆయన అంటాడేమోనని సభలో చేద్దామన్నారు సరే రేపొద్దున ఆ పరీక్ష హృదయ ఫలకాన్ని సందర్శనం మర్నాడు పొద్దున రాజకుమారుడు వచ్చి కూర్చున్నాడు ఓకే సభలో అవుట్ చేశారు ఒక పదిహేను సంబంధాలు రాసారు పేర్లు అందరు యువరాణుల పేర్లు రాశారు రాశాక ఏం చేశాడు ఈయన ఓల్డ్ అని మంత్రాలు చదివి రాజకుమారుడి చుట్టూతా ఇట్లా చేసి దృష్టి తీసినట్టు దాన్ని అంటించేశాడు ఓకే ఆ కాగితాన్ని అంటించేశాడు కాగితం అంటించి దాన్ని ఒక పళ్ళెంలో వేసాడు వేస్తే కాగితం అంటుకుపోయి మొత్తం కాలి బూడిదొచ్చింది అంతేగా మసి వస్తుంది మసి కాలిపోతుంది కాగితం అంటుకుంటే ఎలా వస్తుంది నల్ల వస్తుంది కదా సరే ఇంతనేం ఏం చేశాడు రాజకుమారా మీ చొక్కా విప్పండి అని చెప్పి అతను షర్ట్ విప్పించారు చొక్కా విప్పిన తర్వాత ఈ మసి తీసి రాజకుమారుడి గుండెల మీద ఇట్లా 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 రుద్దే రుద్దంగానే ఒక పేరు ప్రత్యక్షమైంది అక్కడ శాలిని అని ఉంది అని ఆశ్చర్యపోయారు ప్రజలంతా ఎట్లా వచ్చింది అంటే ఈయన మనసులో అంత గాఢంగా అమ్మాయి నచ్చింది అది హృదయ ఫలకం మీద కనపడింది కదా ఇంకేముంది శాలిని తోటే పెళ్ళి అన్నారు అక్కడి నుంచి కాకోసల రాజ్యాన్ని కబురు చేశారు మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామన్నారు వివాహం అయిపోయింది వీళ్ళంతా అక్కడికి తరలి వెళ్ళారు తోటలోనే పెళ్లి అడిగాడు రాజకుమారుడు ఆ తోటలో బ్రహ్మాండంగా విందు చేశారు అన్నీ హాయిగా అయిపోయింది శాలినికి అక్కడ తోటలో విహరించడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి తోటని నిర్మించడానికి అక్కడి నుంచే శిల్పులు తోటమాలలు అందరినీ పిలిపించుకో తీసుకెళ్తానని చెప్పాడు బాబు ఇంటికి వచ్చారు సుందరవనానికి తిరిగి వచ్చేసారు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి అని గదిలోకి పంపించారు ఈయన ఏం చేశాడంటే ఒక చక్కటి సబ్బు గిఫ్ట్ చేసేట రాకుమార్తెకి రాజకుమారుడు శీల కుమారుడు షాలినీకి ఇచ్చాడు ఇచ్చేసరికి అలా షాల్ని ఏమిటి ఇంతకంటే గొప్ప బహుమతి దొరకలేదంటే ఎందుకు ఈ బహుమతి దీనివల్లే నువ్వు నాకు దక్కేవు లేకపోతే నువ్వు దక్కేదానివి కాదు నేను మా నాన్నగారి మాట లేక చేసుకునేవాడిని అని చెప్పాడు ఏం చేశారట సబ్బుతోటి సబ్బు నానబెట్టి సబ్బుతోటి అతని గుండెల మీద షాలిని అని రాసేసి పోతారు ఆల్రెడీ అది ఆరిపోయింది అది ఆరిపోయింది ఆరిపోయి ఉండిపోయింది ఒంటి మీద కడిగితే కదా పోయేది సబ్బు ఈ మసి పూసేసారు కదా అంటుకున్న సబ్బు మీద మసి అంటుకుని చాలని అని కనపడింది హృదయ కాపాడ హృదయ ఫలకం దాని మీద రాసినట్టు కనిపించింది ట్రిక్ చూడు మ్యాజిక్ ట్రిక్ సూపర్ మనం ఏదైనా ఒక అక్షరాలు ప్రత్యక్షం లాగా చేయాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు రాసేసుకుంటారు పేరు దాని మీద ఈ మన సెలఫెన్ టైపు తీసిస్తే సరిపోతుంది ఇప్పుడు కొత్త ట్రిక్లు వచ్చాయి కదా పాతకాలపు ట్రిక్ దీంతో ఈ రాజకుమారుడు రాజకుమార్తె అని పెళ్లి చేసుకున్నాడు నమస్తే గారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి